హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ తెలుగు అమ్మాయి. మంచి మంచి అప్డేట్స్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ సెలెక్ట్ చేసుకోండి, సో దాట్ నేను ఎలాంటి అప్డేట్స్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి. ఇవాళ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. సో ఇప్పుడు అదేంటో చూసేద్దాము. మీకు ఐస్ నవలాలనిపిస్తున్నా లేదా ఏదైనా ఉప్పగా తినాలనిపిస్తున్నా అది లోతైన సమస్యకు సంకేతం, లేదా విటమిన్స్ ఆర్ మినరల్స్ లేకపోవడం అని నిపుణులు అంటున్నారు. అందువల్ల ఏదైనా కొత్త అభివృద్ధి చెందుతున్న అలవాటుపై శ్రద్ధ పెట్టడం ఎల్లప్పుడూ మంచిది. ఇప్పుడు కొన్ని అలాంటి విషయాలు తెలుసుకుందాం. ఎల్లప్పుడూ దాహం అనుభూతి. ఎప్పుడూ దాహం వేయటం అనేది మంచిది కాదు అని నిపుణులు అంటున్నారు. అలా దాహం వేస్తే దాని అర్థం మీకు తినే ఆహారం గమనించుకోవాలి. మీరు ఎక్కువ స్పైసీ ఫుడ్ కానీ ఉప్పు పదార్థం కానీ ఎక్కువ తింటున్నారని అర్థం. డయాబెటిస్ వల్ల కూడా దాహం ఎక్కువ వేస్తూ ఉంటుంది. కంటి రంగులో మార్పులు. కళ్ళ యొక్క కార్నియా చుట్టూ తెలుపు లేదా బూడిద రంగు ఉంటే అది హై కొలెస్ట్రాల్కి సంకేతం, ముఖ్యంగా 45 సంవత్సరాల వాళ్ళకి అని వైద్యులు చెప్తున్నారు. ఎక్కువ నిద్రపోవటం. దీనిని హైపర్ సోమ్నియా అని పిలుస్తారు. ఎక్కువ నిద్రపోవడం అంటే కేవలం అలసట వల్ల మాత్రమే కాదు, కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కూడా ఎక్కడైనా ఎప్పుడైనా నిద్రపోవాలనిపిస్తుంది. అలాగే నిద్రపోయే ముందు మద్యం తీసుకోవడం వల్ల ఈ ప్రభావాలు ఎక్కువ కలుగుతాయి. చర్మం గట్టిపడటం. చర్మంకి సంబంధించిన సమస్యలను ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. మీ చర్మం థిక్గా లేదా దురదగా ఉంటుంటే దాని అర్థం మనకి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అంటే ఎలర్జీస్, హార్మోనల్ డిసార్డర్ సమస్యలకు సంకేతం. ఈ సమస్య కొనసాగితే లేదా ఎక్కువ అయినట్లు అనిపిస్తే రక్త పరీక్షలు చేయించుకోవాలి. ఐస్ని నమలాలి అనిపించడం. వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదా, ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు. ఇలా తినాలనిపిస్తుందంటే దాని అర్థం ఐరన్ డెఫిషియన్సీ, ఎనేమియా ఉండే అవకాశాలు ఉన్నాయి అని నిపుణులు అంటున్నారు. కాబట్టి రక్త పరీక్షలు చేయించుకుంటే మంచిది. ఉప్పు తినాలని కోరిక. ఉప్పుగా ఉండే ఆహారాన్ని ఇష్టపడటం సరైనదే, కానీ మీరు దాన్ని ఆపాలి అనుకున్నప్పుడు ఆపలేకపోతే అది ఆలోచించాల్సిన విషయం. ఇలా మీకు తినాలనిపిస్తుందంటే దాని అర్థం మీకు ఐరన్ డెఫిషియన్సీ, ఎనేమియా, డీహైడ్రేషన్ ఆర్ ప్రీమెన్షురల్ సిండ్రోమ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అర్థం. చేతివ్రాతలో మార్పు, వాసన కోల్పోవటం మరియు తీవ్రమైన కలలు. మనందరం పార్కిన్సన్స్ డిసీజ్ కోసం వినే ఉంటాము, కానీ దాని లక్షణాలు తెలుసా మీకు? దాని లక్షణాలు ఏంటంటే కదలిక మందలించడం, వాసన కోల్పోవటం, పీడకలలతో పాటు నిద్రలేకపోవటం, స్పీచ్ మరియు చేతివ్రాత మార్పులు వ్యాధికి సంకేతాలు కావచ్చని డాక్టర్స్ చెప్తున్నారు. యాంగర్ అండ్ అగ్రెసివ్ బిహేవియర్. కోపం రావడం అనేది కేవలం వ్యక్తిత్వానికి సంబంధించినది మాత్రమే కాదు, నిజానికి అది నిరాశతో రావడం కావచ్చని కొంతమంది పరిశోధకులు అంటున్నారు. వారి ప్రకారం నిరాశ అనేది ఎల్లప్పుడూ శక్తి లేకపోవడం లేదా బాధను అనుభవించడం మాత్రమే కాదు, మీరు అగ్రెసివ్గా ఉండడానికి కూడా కారణమవుతుంది. మీ కాళ్ళల్లో క్రాలింగ్, క్రీపింగ్ ఫీలింగ్. వినడానికి విచిత్రంగా ఉంది కదండి, కానీ మీకు ఇలాంటి ఫీలింగ్ కలిగిన లేదా కదలకుండా ఉండడం వంటి విచిత్రమైన అనుభూతులు ఉంటే అది రెస్ట్లెస్ సిండ్రోమ్ యొక్క లక్షణం. ఈ డిజార్డర్ మీకు లాంగ్ టర్మ్ మరియు మీరు విశ్రాంతి పొందడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు తరచుగా రాత్రి సమయంలో అనుభూతి చెందుతూ ఉంటారు. సో ఇదండి ఇవాళ వీడియో. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో తప్పకుండా మీకు తెలుసు కదా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎలాంటి అప్డేట్స్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి. అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి.